నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు చాప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ చాప. అట్లా పోతూనే ఉంది అలా పై పైన నూనె. మేము దాంట్లో వేయించినాం కళాయి మీద. ఇది హెడ్ కేజీ తెచ్చారా కేజీ? ఎన్ని చేపలు తెచ్చారు? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు కేజీలు. ఎర్ర గాసుకోవాలన్న కాలు దానికైతే ఇలా ఎర్రగా కాపుకోవాలి, కాల్చుకోవాలి. ఫస్ట్ ఇది మసి వేసుకోండి. కార్న్ పౌడర్ కూడా వేయలేదండి. హాయ్ హాయ్. ఇదండి ఇక వీళ్ళు తినేస్తారు మొత్తము ఫిష్ అయితే. ఇదిగోండి ఇదిగోండి ఇదన్నమాట. ఇంకా ఓకే థ్యాంక్ యూ. ఇల్లంతా హడావుడిగా గందరగోళంగా చాలా ఇదిగా ఉంది. అది కూడా వచ్చారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఫోన్లు తీసుకొని నొక్కుతా ఉన్నారు. కాబట్టి ఈ బ్లాగ్ ఇంతటితో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మరిన్ని వీడియోస్ మా బిఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్లో ఉంటాయి. మా బామ్మతో ఎంట్రీ ఇచ్చింది వాళ్ళు అది కింద ఏదో పడితే ఊడ్చి వచ్చింది. సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్. ఇదేమో గోంగూర పచ్చడికి విజయ వంకాయలు డిఫరెంట్గా చేస్తాను చూడు. భలే చేస్తామన్నాయి అంటాను అనాల్సిందే తప్పదు. తీసుకెళ్తామా? తీసుకెళ్తాను వంకాయలు తిని. కొన్ని ఘాట్లు కూడా పెట్టాను నేను, పెట్టపోయినా అవే ఉడుతాయి. ఎంత కారం ఉందో నాకు తెలియదు గోంగూర పచ్చడికి. సుంత ఇయ పచ్చిమిరకాయలన్నీ ఇవే నాయనుకున్నాయా? జస్ట్ ఘాట్లు పెట్టేస్తున్నాం అండి. చూడండి స్క్రీన్ షాట్ తీస్తుండు. ఇట్రా అంతసేపు అవసరం లేదు నాన్న. ఇగో ఇట్లా వేస్తున్నానండి చూసుకోండి. మా చెట్టు వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. పెద్ద వాటిని ఘాట్లు చిన్నవాటి ఘాట్లు కూడా పెట్టినండి. నేను కాయకాయ ఉడుకుద్దా అంటారు, మంచిగా ఉడుకుద్దా, నో ప్రాబ్లం. వంకాయలు అంత చూస్తున్నా మా అమ్మడిది గారు. అంతే ఎట్లా చేయటం? ఏం ఎక్కువ ఏం లేవు. అంతే అవి ఎక్కువ ఉన్నప్పుడు కండ్రు పట్టకుండా
సురేష్ తెమ్మంట, సురేష్ వెళ్తావా? కొడంజల్ దాకా వెళ్ళాల్సింది, ఎందుకు ప్లేట్లు ఉన్నాయిగా. విజయ మీరు ఉన్నారుగా, నువ్వు విజయ మా ముగ్గుతో వేసాయండి. సరే మా సురేష్ పో నాన్న, తెత్తవా? నైట్ ఫుడ్ ఎందులే సొంతా సొంతా, అమావాస్య మళ్ళీ చీకటి అయింది. అదే మంచి పని అవసరం. వద్దే వాది మంట తెత్తాన్నోగా. ఇప్పుడు ఎందుకు ఇక్కడే కానీ ఎంత దూరం లైట్ బస్ తెచ్చానికి పోయిస్తాను. పోయి తెద్దాంపా. ఎక్కడ ఎక్కడ ఏమన్నా మదా, నేను పోరాదు మధు. మస్తు టేస్ట్ చూడు, కర్ర కర్ర తింటాను అయితే ముక్కకు ముక్క. టేస్ట్ ఎక్కువ. జరుగు మీద పడితే ఇటు వచ్చాయి. సొంత ఇదే ఇది తప్పు ఉంటే వేసింటే అయిపోయేది కదా, పొయ్యి మీద వేసింటే అయిపోయేది కదా. అయినా పనా ఉంది అది ఆమెకున్నాను. అది నా బలంతంగా పెట్టినా నేను, నేను బలంతంగా పెట్టినా తెలుసా. సుంతకు పనామని లేదా పెట్టేది కాదండి మా సుంత. వద్దంటే వద్దండి, ఎట్లా కాదు. ఇప్పుడు కాలు చేతులు బాగానే ఉంటే తర్వాత నీకు నొప్పులు వస్తాయి సుంత అంటే అప్పుడు నా మాట నింది.
వేదాంతి చూడు ఒకసారి. అత్తియాలన్న వాళ్ళు ఏమన్నా వేడన్న దాని జాలి తీస్తే పోతే పెట్టాము. ఆ లైట్ లైన్ బంద్ చేయము మరి సీలింగ్ లైట్. ఇది చూడండి ఒకసారి అందరి చూడండి. మర్చిపోయింది నాకు మళ్ళీ చాలు చేసి
చింత రాయిగా నువ్వు కూడా వస్తుంది పెట్టి వస్తుంది.